సామాన్యులకు అందుబాటులో మెరుగైన సేవలు అందిస్తున్న కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రశంసించారు. పిఠాపురం మాధవపురం రోడ్లో నూతనంగా నిర్మించిన కిరణ్ కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గం వాసులకు కంటి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ న్యూస్ రీడర్ స్వప్న పాల్గొన్నారు. जरा किरण कंटे आस्पत्रि गुरिंचि मन जिल्लालोने कादु इतर जिल्लाल्लो प्रति ఒక్కరికి కూడా సామాన్యులు కూడా అందుబాటులో ఉండే కిరణ్ కంటి ఆసుపత్రి మనం ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆ హాస్పిటల్కి ఒక పేరు. ఇప్పుడు మనం గతంలో ఏదైనా కంటికి సంబంధించి ఏది వచ్చినా కూడా హైదరాబాద్ ఎల్బీఎస్ హాస్పిటల్ ఇలా హైదరాబాద్ వెళ్ళే రోజులు మనం అటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడ మేము ఉన్నామని కిరణ్ కంటి ఆసుపత్రి ఆ రోజున ఇక్కడ పెట్టడం ఈ చుట్టుపక్కల ప్రజానికానికి అందరికీ కూడా ఒక సామాన్యుడు కూడా వెళ్ళి ఆ హాస్పిటల్లో కళ్ళకి ఆపరేషన్ చేయించుకుని వచ్చి చాలా బాగున్నదనే పరిస్థితిని మనం చూసాం. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది కిరణ్ కంటి ఆసుపత్రి అనేది. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలోనే కాదు కిరణ్ కంటి ఆసుపత్రి అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే హాస్పిటల్. ఆ రకమైన హాస్పిటల్ని మన పిఠాపురాన్ని ఈ రోజున పెట్టడం నిజంగా ఇది చాలా పిఠాపురం ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన for having this wonderful facility which we of great use to the people of this locality, I'm sure. And we were just discussing that it's often not possible for government to have such infrastructure and such facilities, so what he has done I'm sure is very commendable, and I think it's worth replicable. I would definitely learn a lot of things from here and take it back to my town in Odisha. And I urge all the people of the locality to make the best use of these facilities. And Honorable MLA is here with us, so I would also request him to support this in every possible way. దీనికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎల్లప్పుడూ వీరికి అందుబాటులో ఉండి వీరికి ఏదన్నా మా అవసరం ఏదన్నా ఉంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పి వీరికి మేము మరొంత సంతోషంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు ఎక్కడి నుంచో వచ్చి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వప్న గారు మీ ప్లేస్లో ఉండి ఇప్పుడు వరకు ఆలోచించిన ఆమె ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం చాలా సంతోషం. అలాగే డాక్టర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఏ పనున్నా పబ్లిక్ నుంచి కానీ ఏదన్నా సరే ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామని ఈ వార్డు కౌన్సిలర్ బాబీ గారు ఇంకా ఇతర కౌన్సిలర్ చైర్మన్ గారు కూడా అందరం కూడా ఎల్లప్పుడూ మీకు ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాం అనేది మీకు భరోసా కల్పిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన యాజమాన్యానికి చంద్రశేఖర్ గారికి ఎన్నుకోవడం మనకి తెలీదు కానీ గురజాడ అప్పారావు గారిని చాలా సాధారణంగా స్మరించుకుంటున్నాం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయి రాసినట్టుగా డాక్టర్ చంద్ర గారు చేసిన సేవ అసలు వర్ణనాతీతం. మామూలుగా అంటే ఏదో రంగంలో ఉండి ఏదో సేవ చేయడం కాకుండా ఒకే రంగంలో ఇన్ని సంవత్సరాలుగా వారి జీవితాన్ని అర్పించుకుని ఇంతమందికి నేత్రదానం చేస్తూ అలాగే నేత్రాలకు సంబంధించిన సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్ర గారు నిజంగా మనందరికీ ఒక హీరో లాంటి వ్యక్తి. ఇటువంటి ఒక శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మనకి సుజిత్ గారు రావడం సార్ రావడం చాలా చాలా సంతోషకరమైన సందర్భం అని చెప్తూ అందరం కలిసికట్టుగా వాక్యాల నుంచి మరింత స్ఫూర్తి పొందుదామని చెప్తున్నాను. నమస్కారం. కాంప్లిమెంట్ ఫర్ having this wonderful facility which we of great use to the people of this locality, I'm sure. And we were just discussing that it's often not possible for government to have such infrastructure and such facilities, so what he has done I'm sure is very commendable, and I think it's worth applicable, I would definitely learn a lot of things from here and take it back to my town in Odisha. And I urge all the people of the locality to make the best use of these facilities. And Honorable MLA is here with us, so I would also request him to do something.